కేటీఆర్ ఒక మాట మాట్లాడారు, 420 హామీలు, 420 కాంగ్రెస్ అది చెప్పినటువంటి మాటలు డిసెంబర్ 9 నుంచి అభిమానులు అమలు చేస్తానని కానీ చేయలేకపోయింది అనేటువంటి ఒక ఆరోపణ చేశారు. నేను కేటీఆర్ గారిని ఒకటి అడుగుతున్నా, ఫస్ట్ మీరు ఈ దీని జవాబు చెప్పిన తర్వాత కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించండి. రెండు మూడు నెలల్లో లేదా కొద్ది కాలంలోనే కేసీఆర్, అది కొద్ది కాలంలోనే కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అనేటువంటి మాట అన్నారు, అంటే ఏం జరగదు? కేటీఆర్ హరీష్ రావు వాళ్ళు ఏం చెప్తున్నారంటే బీజేపీ కాంగ్రెస్ ఒకటైపోయి బీఆర్ఎస్ మింగేసేటువంటి ప్రయత్నం చేస్తున్నది, రేవంత్ రెడ్డి భుజం మీద బీజేపీ తుపాకీ పెడుతుంది అని అంటున్నారు. ఇట్లా బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని అంటారా? ఎవరైనా పిచ్చి ఆయన పిచ్చోని చెప్పినా నమ్మడు, ఇదంతా పిచ్చోళం పిచ్చోని చెప్పినా నమ్మడు చెప్పాలి. సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రాంతానికి ఎంపీగా పోటీ చేయాలి అని సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు రిజిస్ట్రేషన్ పాస్ చేసి పంపించారు. ఓకే, బలమైన నరేంద్ర మోడీ, దానికి కూడా అయోధ్య రామాయణం వచ్చిన తర్వాత ఇంకా మరొకసారి నరేంద్ర మోడీ సర్కారే వస్తుంది, బీజేపీ సర్కార్ ఎప్పటికీ బలవంతుడు నరేంద్ర మోడీ బలం అయిపోయిందన్న నెగిటివ్ కాదు, పాజిటివ్ అంటే కలిసిపోయిందని నేను అన్నాను. కలిసిపోయే ఉంది, అంతేగా కలిసిపోయినా, ఎన్నికల్లో కలిసిపోయాను, చివరి దాకా 5 ఏళ్ళ దాకా అట్లా ఉంది. నేనేమంటున్నానంటే నెగిటివ్ క్వశ్చన్లకు నో స్థానం కాంగ్రెస్ పార్టీ, పాజిటివ్ క్వశ్చన్స్ అంటే చెప్తాను. ఈ పాజిటివే కదా అంటే మీరు నమస్తే, మనతో పాటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు ఉన్నారు. తెలంగాణకు సంబంధించి కొత్త ప్రభుత్వం మిగిలిన అంశాలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. కొత్త ప్రభుత్వం అంటే ఎన్నికల ముందు కొత్త ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటలని, ఇచ్చినటువంటి వాగ్దానాలని నెరవేర్చే క్రమంలో ఈ ప్రభుత్వం ఉందని మీరు నమ్ముతున్నారా? ఆ దిశలో వెళ్తుందా? తప్పకుండా. ఇప్పుడు మనము దాదాపు 50 రోజులైంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 50 రోజులైంది. సీఎం రేవంత్ రెడ్డిగా ప్రమాణ స్వీకారం తర్వాత క్యాబినెట్ కాగానే ఏదైతే ప్రధానంగా సోనియా గాంధీ గారు, ఆ రోజు రాహుల్ గాంధీ గారు 6 ప్రధానంగా ప్రజలకు ఇమ్మీడియట్లీ మేము చేస్తాము అని ఏదైతే ప్రకటన మేనిఫెస్టో చెప్పడం జరిగిందో, అందులో ముఖ్యమైనది ఒక మహిళలు ఉచిత ప్రయాణం, ఆర్టీసీలో ఆర్టీసీ మహిళలు తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ ప్రాంతంలో మహిళలు ఎక్కడ తిరిగినా ఆర్టీసీ ఉచితంగా ప్రయాణం చేయిస్తామన్న అది స్టార్ట్ అయింది. నిన్ననే సీఎం రేవంత్ రెడ్డి గారు, నిన్న కార్కే గారు, కేసీ వేణుగోపాల్ గారు నిన్న కార్యకర్తల బూత్ కమిటీ మీటింగ్లో చాలా స్పష్టంగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట, ఇప్పటి వరకు దాదాపు తెలంగాణలో 50 రోజులలో 10 కోట్ల అంటే 10 కోట్ల జనాభాకు సంబంధించిన మహిళలు ప్రయాణం చేసిరు ఇప్పటి వరకు. అంటే ఈ రకంగా మరి అటో ఇటో సంఖ్య, ఓకే, లక్షలు కోట్లు, ఓకే, మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తూనే ఉన్నారు. దీనివల్ల చాలామంది మహిళలకు ఉచిత ప్రయాణం అనేది ఒక వాగ్దానం నెరవేరింది, స్టార్ట్ అయింది. అట్లాగే ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు, ఎవరు పోయినా వాళ్ళకు 10 లక్షల రూపాయలు ఉచితంగా స్టార్ట్ అయింది కాబట్టి నిన్న కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్రంలో 2 స్టార్ట్ అయినాయి, ఇంకా మిగతాయి కూడా స్టార్ట్ అవుతాయి. కానీ నిన్న కేటీఆర్ ఒక మాట మాట్లాడారు, 420 హామీలు, 420 కాంగ్రెస్ అది చెప్పినటువంటి మాటలు డిసెంబర్ 9 నుంచి వాగ్దానాలు అమలు చేస్తానని కానీ చేయలేకపోయింది అనేటువంటి ఒక ఆరోపణ చేశారు. కేటీఆర్ గారు ఏదైతే అభియోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద పెట్టే ప్రయత్నం మీడియా ద్వారా చేశారు, నేను కేటీఆర్ గారిని ఒకటి అడుగుతున్నా, ఫస్ట్ మీరు ఈ దీని జవాబు చెప్పిన తర్వాత కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించండి, కాంగ్రెస్ పార్టీని విమర్శించండి. మీరు దీని జవాబు చెప్పండి. నిరుద్యోగ వృద్ధి 3016 రూపాయలు, మీరు గవర్నమెంట్ 2018లో గవర్నమెంట్ రాగానే నిరుద్యోగ వృద్ధి
3,600 రూపాయలు మీరు యువకులకు, నిరుద్యోగ యువకులకు ఇస్తాను, దానికి జవాబు చెప్పండి. అట్లాగే 3 ఎకరాల దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్నావు, దానికి జవాబు చెప్పండి. మీరు 57 ఏళ్ల వయసుకు ఉన్న వాళ్ళకు పెన్షన్స్ ఇస్తామన్నారు, దానికి జవాబు చెప్పండి. 12% ముస్లిం రిజర్వేషన్ ఇస్తామని అన్నారు, జవాబు చెప్పండి. మరి అట్లాగే ఎస్టీలకు 12% రిజర్వేషన్ అని అన్నారు, దాన్ని కూడా జవాబు చెప్పాలి. యూకే ఏంది, యూకేజీ టు పీజీ వరకు, పీజీ టు యూకేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా మీరు విద్య అని అన్నారు, దానికి కూడా మీకు జవాబు చెప్పండి. ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయి అవన్నిటికీ, ఇవన్నీ మీరు మేనిఫెస్టోలో చేసిర్రా మీ ప్రభుత్వంలో 9 ఏళ్ళలో, ఆ 4 ఏళ్ళు 9 ఏళ్ళలో మీరు అవన్నీ చేయకుండా మీరు మా గురించి మాట్లాడే అర్హత కేటీఆర్కి లేదు, దానికి జవాబు చెప్పండి. మేము మీకు జవాబు చెప్తాం. మాకు కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నలు వేసి అతనికి ఆ అధికారం లేదు. ఏది వాళ్ళు వాళ్ళకి వాళ్ళు చేసి ఉండి మమ్మల్ని అడిగితే దానికి అర్థం ఉంటుంది. అంటే ఇప్పుడు టీఆర్ఎస్ చేయలేదు కాబట్టి ప్రజలు కాంగ్రెస్ వైపు వచ్చారు అంటే టీఆర్ఎస్ చెప్తున్నాను చేయలేదండి. కానీ టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇచ్చిన టైం అయిపోయింది, ప్రజలు ఇంకా మీరు ఇవ్వాల్సినటువంటి వాగ్దానాల కోసం మేము కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజులు అన్నాం. ఓకే, ఇది 50 రోజులు అయింది. ఓకే, సో ఇంకో 50 రోజులు ఉంది. ఓకే, 50 రోజులలో ఉచిత ప్రయాణం జరుగుతుంది కదా. ఇప్పుడు ఆరోగ్యశ్రీ స్టార్ట్ అయింది కదా, ఇంకున్నాయి కదా, స్టార్ట్ చేస్తాం. అంటే 50 రోజుల్లో మిగిలిన పథకాలు ఒక్కొక్కటి మొదలు పెడతారు, స్టార్ట్ అవుతుంది, వచ్చి ఆల్రెడీ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా. ఓకే, నెక్స్ట్ మంత్ మళ్ళీ స్టార్ట్ చేస్తాం. తెలంగాణలో ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇంకా కొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. అవును, తెలంగాణ గొంతు ప్రజల్లో వినబడాలంటే, పార్లమెంట్లో వినబడాలంటే బీఆర్ఎస్ఐ గెలవాలి, గెలిస్తేనే తెలంగాణ గొంతు వినబడుతుంది అనేటువంటిది కూడా టీఆర్ఎస్ ఒక మాట అంటుంది. సరే, ఒక రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ వాళ్ళు ఏదో రకంగా వాళ్ళ ఎంపీలు గెలవాలని వాళ్ళు 100 అబద్ధాలు చెప్పవచ్చు. మేము చెప్పే 10 నిజాలు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్ముతారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో తెలంగాణ ఎట్లొచ్చింది, పార్లమెంట్లో బిల్లు పాస్ అయితే వచ్చింది కదా. బిల్లు పాస్ అయ్యేటప్పుడు కేసీఆర్ తెలంగాణ పార్లమెంట్లో ఉన్నాడా, లేడు కదా. ఆ రోజు ఎవరు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కదా, మా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంపీలే కదా చేసిన. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు వారు వారి నాయకత్వంలో పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటే ఆ రోజు అధికారం ఉంది తెలంగాణ వచ్చింది. ఈసారి మళ్ళీ అధికారం వస్తే ఇంకా తెలంగాణకు, తెలంగాణ పాటు ఆంధ్రప్రదేశ్కు, ఎందుకంటే 2 రాష్ట్రాలు అనేవి కాబట్టి చాలా నిధులు వస్తాయి, చాలా డెవలప్మెంట్ జరుగుతుంది. వీళ్ళు ఎంపీలు ఏం చేస్తారు, టైంపాస్ ఎంపీలు అవుతారు. బీఆర్ఎస్ వాళ్ళు టైంపాస్ ఎంపీలు అవుతారు కాబట్టి గెలిస్తే వాళ్ళు టైంపాస్ చేయడం తప్ప ఇంక దేనికి పనికిరా. తెలంగాణకు ఎందుకు పని చేస్తారు. ఓకే, అవును, మీరు 9 ఏళ్ళు 2 టన్నులు ప్రజలు మీకు ఇచ్చారు కదా, పోనీ ఏం చేసుకు, ఏం చేసి ఏ మురుగు కొట్టారు మీరు, ఇది చేసినాము మురుగొట్టింది ఏది లేదు కదా. ఏదో నోరు ఉంది కదా, మాట్లాడాలి ప్రజలని, మభ్యపెట్టాలి ప్రజలను, మోసం చేయాలి, అదొక టైపు క్లాసెస్ వాళ్ళు తీసుకుని ట్రైనింగ్లలో వాళ్ళు అట్లా ప్రజలను మోసం చేసే దాంట్లో, వాళ్ళు ప్రజలను మోసం చేసే దాంట్లో దిట్ట. ఇంకొక చర్చ జరుగుతుంది, 2-3 నెలల్లో లేదా కొద్ది కాలంలోనే కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అనేటువంటి మాట అన్నారు, అంటే ఏం జరగబోతుంది? అది కళలో కూడా జరగదు. ఓకే, కేటీఆర్ ఏదైతే అంటున్నాడో అది వాళ్ళ కళలో కూడా అది జరగదు, అది సాధ్యమయ్యే పని కాదు.
కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ కోర్ కానీ వాళ్ళ 39 మందిలో చాలా మంది మాతో టచ్ లో ఉన్నారని మీ బట్టి విక్రమార్క గారు తుమ్మల గారు కూడా అన్నారు. మేము గేట్లు తెరిస్తే వాళ్ళు ఒక్కరు కూడా ఆగారు అక్కడ, కానీ మేమే మా కార్యకర్తలకు అన్యాయం చేయము అని అన్నారు. బట్టి గారు అన్నది బట్టి గారు కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, సీఎం రేవంత్ రెడ్డి గారు అనుకుంటే రారా వాళ్ళంతా? ఎందుకు అనుకుంటలేరు అంటే మీకు అన్యాయం చేసారు అనేటువంటి ఫీలింగ్ లేదా గత 2 టర్మ్లలో? చూద్దాం, సీఎం గారి యొక్క ఆలోచన విధానం ఏముంది, స్టేట్ మళ్ళా అక్కడ ఏఐసిసి ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ గారు, కేసీ గారి అభిప్రాయం ఏముంది, వాళ్ళ డైరెక్షన్స్ ఏముంటాయి, మా ఇన్ఛార్జ్ దీపా మున్షికి కొంత సిస్టమ్ ఉంటుంది కాబట్టి, పాలసీ మ్యాటర్ కాబట్టి బహుశా అది వాళ్ళ ఆర్గనైజేషన్ సిస్టంలో అంతర్గత వ్యవహారం ఇది, దాని విషయంలో కొంత నేను మాట్లాడకుండా పోవడం కరెక్ట్. తెలంగాణలో మేమే ఎక్కువ ఎంపీ సీట్లు గెలుస్తాము అనేటువంటిది బీజేపీ నాయకులు చెప్తున్నారు, తెలంగాణలో బీజేపీ మూమెంట్ ఉంది అనేటువంటిది దాని ఎట్లా చూస్తారు? బీజేపీ గతంలో వాళ్ళు కూడా 9 సెంట్రల్లో ఉన్నారు కదా, వాళ్ళు సెంటర్ కేంద్రంలో బీజేపీ అధికారం ఉన్నప్పుడు ఇక్కడ వాళ్ళ 3 ఎంపీలు ఉన్నారు కదా, ఈయన కూడా సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు. వాళ్ళు అధికారంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణలో వాళ్ళ మినిస్టర్స్ ఉన్నారు, సెంట్రల్ మినిస్టర్స్ ఉన్నారు, వాళ్ళ ఎంపీలు ఉన్నారు. ఈ 9 తెలంగాణకు మేము ఇది చేసినాము అని ఒకటి చూపెట్టమని చెప్పండి. ఓకే, అప్పుడు మీరు ఎంపీలు మాకు ఎంపీలు కావాలని అడగండి, దాని జవాబు చెప్పండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒప్పుకున్నారు తెలంగాణలో పోటీ ఎంపీలకు పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది, బీఆర్ఎస్ అసలు లేనడి అనేటువంటిది కావచ్చు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి, రాష్ట్రంలో కేంద్రంలో జాతీయ పార్టీ మాది కాబట్టి ప్రస్తుతానికి రాష్ట్రంలో కూడా ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి మా ఇద్దరి మధ్యలో పోటీ ఉంటుంది అనే దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పింది వాస్తవం. నేను ఈ విషయంలో కేసీఆర్ లేదంటే సారీ కేటీఆర్ హరీష్ రావు వాళ్ళు ఏం చెప్తున్నారంటే బీజేపీ కాంగ్రెస్ ఒకటైపోయి బీఆర్ఎస్ మింగేసేటువంటి ప్రయత్నం చేస్తున్నది, రేవంత్ రెడ్డి భుజం మీద బీజేపీ తుపాకీ పెడుతుంది అని అంటున్నారు. ఇట్లా బీజేపీ కాంగ్రెస్ ఒకటేనా అంటారా? ఎవరన్నా పిచ్చి ఆయన పిచ్చోని చెప్పినా నమ్మడి మాట, బీజేపీ కాంగ్రెస్ కలుస్తాయని ఆడ రోడ్ల పండి కొట్టుకుంటున్నాం, రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర ఆడ అస్సాంలో బీజేపీ సీఎం ఆడ పోలీస్ వాళ్ళని పెట్టి ర్యాలీ ఆడుతున్నారు, ఇదంతా పిచ్చోళం పిచ్చోని చెప్పినా నమ్మడి మీ ఏదో నోరు ఉంది మాట్లాడుతున్నాడు కేటీఆర్. ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి జగన్ రెడ్డి గారు మెదక్ నుంచి ఎంపీ పోటీ చేస్తారా అనే అవకాశం ఉంది పార్టీ అట్లా? నాకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా క్యాండిడేట్గా ఒక అవకాశం ఇచ్చింది, కొన్ని మరి ఏ పరిస్థితులు మా సంగారెడ్డిలో ప్రజలు మరి వాళ్ళు ఎక్కడ వాళ్ళు నా విషయంలో వాళ్ళు మా సంగారెడ్డి పబ్లిక్ మెజారిటీ పబ్లిక్ ఓట్లు వేసారు, మరి దాదాపు 7,000 మంది అంటే 15,000 మంది అటు ఇటు, మరి వాళ్ళకు నా మీద ఎందుకు వాళ్ళకు బాధ కలిగిందో ఎందుకు ఓటు వేయలేకపోయారో పాపం. తెలంగాణ అంతా గాలి వచ్చింది, కాంగ్రెస్ గెలిచింది, మీరు సిట్టింగ్గా ఉండే దగ్గర మీరు ఎక్కడ? అంటే నేను గాలిలో గెలిచి నేను ఎప్పుడు కూడా గాలికి సంబంధం ఉండదు, నా గెలుపుకి గాలికి సంబంధం, గాలి నా ఓటమికి గాలికి సంబంధం ఉండదు. మా ప్రజలకు మరి ఆ 15-20,000 మందికి మరి వాళ్ళకి ఏం నచ్చలేదు నా దగ్గర, వాళ్ళు ఓటు వేయలేకపోయారు. అయ్యా ఒకసారి పార్టీ అవకాశం ఇచ్చింది, ఇంకో అవకాశం ఇవ్వండి అని అడగడం నాకు భావ్యం కాదు, పద్ధతి కూడా కాదు. నాకు మీరు అడగకపోయినా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఆదేశాలు ఇచ్చి నేషనల్ పార్టీ ఒకవేళ రాహుల్ గాంధీ గారు అక్కడి నుంచి రాహుల్ గాంధీ గారు సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళు ఏదన్నా వాళ్ళ లెవెల్లో చర్చ వచ్చి అనుకొని, ఎందుకంటే మెదక్ పార్లమెంట్ అనేది దాదాపు 30 నుంచి అక్కడ ఎంపీగా మాకు కాంగ్రెస్ పార్టీ గెలుస్తలేదు. ఇందిరాగాంధీ గారు ఎంపీ అయిన తర్వాత ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ భాగారెడ్డి గారు గెలిచారు, దాని తర్వాత ఎన్టీ రామారావు రావడంతో అప్పుడు టీడీపీ వచ్చింది, దాని తర్వాత నరేంద్ర గారు రావడంతో అప్పుడు కూడా బీజేపీ కాదు అది నరేంద్ర బీజేపీ, బీజేపీ నరేంద్ర కాదు, నరేంద్ర చెప్తున్నా బీజేపీ నరేంద్ర కాదు, నరేంద్ర బీజేపీ వ్యక్తిగత చరిష్మా అంతే అంతే. అక్కడ బీజేపీ గురువు కాబట్టి గతంలో లేదు, గురువు అని కాదు సబ్జెక్ట్ అది, అది వాస్తవం అది అంతే.
ఇప్పుడేమో బీజేపీ లీడర్లు, అప్పుడేమో నరేంద్ర బీజేపీ, తేడా ఉంది. కాబట్టి నరేంద్ర బీజేపీ ఆయన ఎంపీ ఉండడం, దాని తర్వాత ఇక కేసీఆర్ సొంత జిల్లా అక్కడి నుంచి ఆయన ఉద్యమం పేరు మీద, గవర్నమెంట్ పేరు మీద ఆయన కబ్జా చేసిండు. ఒకళ్ళకి కాంగ్రెస్ ఖాతా లేదట ఎంపీ సీటు. అయినా రాహుల్ గాంధీ గారు పై నుంచి, ఎందుకంటే రాహుల్ గాంధీ గారే డిసైడ్ చేస్తారు కాబట్టి, అక్కడ రాహుల్ గాంధీ గారు, సీఎం రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి గారు వీళ్ళు వాళ్ళు ఏమైనా డిసిషన్ తీసుకుంటే వాళ్ళు ఏదన్నా అప్పుడు ఆలోచన చేసినప్పుడు నన్ను ఏమన్నా అడిగితే అప్పుడు నా అభిప్రాయం చెప్తా, కానీ ఇంకో ఆలోచన ఏమన్నా. ఇంకో చర్చ ఏంటంటే ప్రియాంకా గాంధీ గారు వస్తారు మెదక్ అని, సోనియా గాంధీ గారు ఖమ్మంకి వస్తారని అంటే ఒకటి ఎంపీలకు సంబంధించిన దాని మీద ఇది ఏఐసిసి లెవెల్లో సిస్టమ్ సర్వే నడుస్తుంది. ఇంకా నేను అనుకుంటా 5వ తారీఖు మాది కమిటీ మీటింగ్ ఉంది ఎంపీలకు సంబంధించి, ఆ రోజు కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది, దాని తర్వాత తెలుస్తుంది మాకు. అంటే తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఏమైనా నిర్ణయం తీసుకుందా అంటే సోనియా గాంధీ గారిని తెలంగాణ నుంచి పోటీ చేయించాలనేటువంటి? సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రాంతం ఎంపీగా పోటీ చేయాలి అని సీఎం రేవంత్ రెడ్డి గారు ఎప్పుడూ రిజిస్ట్రేషన్ పాస్ చేసి పంపించారు. ఓకే, ఇక అది కార్గే గారు అక్కడ వచ్చి డైరెక్షన్స్ని బట్టి జాతీయ పార్టీ నిర్ణయం తీసుకోవాలి. కార్గే గారు అక్కడ నుంచి తీసుకున్న డైరెక్షన్ బట్టి సిస్టమ్ మాకు తెలుస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని గెలిచే అవకాశాలు ఉన్నాయని మీరు ఇప్పుడు అనుకుంటున్నారు ఎంపీలు? అంటే మేమైతే నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా 14 సీట్లు గెలవాలి. ఓకే, అట్లనే నిన్న బట్టి విక్రమార్క కూడా నిన్న మీటింగ్లో మాట్లాడాడు 40 సీట్లు కావాలి, 14 గెలవాలి అని. అట్లాగే ముఖ్యంగా ఇక మా సీనియర్ లీడర్స్ అందరు కూడా పోటీ బాగున్నట్టు, కోమటిరెడ్డి వెంకరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానివ్వండి, లేదా ఇంకా చాలా ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు అటు కరీంనగర్ సైడు ఇప్పుడు అక్కడ జీవన్ రెడ్డి గారు ఉన్నారు, అక్కడ శ్రీధర్ బాబు మినిస్టర్, పొన్న ప్రభాకర్ మినిస్టర్, ఇప్పుడు జిల్లాలో మాకు ఇంచుమించు మా జిల్లాకు వచ్చేసరికి మాకు దామోదర్ రాజనరసింహ గారు ఇక్కడ, మళ్ళా అటేమో పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు గారు ఆ జిల్లాల డిప్యూటీ సీఎంగా బట్టి గారు, ఇప్పుడు హైదరాబాద్లో కూడా అంజన్ కుమార్ యాదవ్ ఈ టీం ఉంటుంది ఇక్కడ కూడా సిటీలో. మరి మిగతా మనం కొంత ఆదిలాబాద్ తీసుకున్నా, అటు నిజామాబాద్ తీసుకున్నా, ఇప్పుడు నిజామాబాద్లో ఇప్పుడు నిజామాబాద్ కూడా జీవన్ రెడ్డి గారు ఏదో ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా నేను వాడతాను. నేను జీవన్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు కూడా మంచి పేరు ఉంది కాబట్టి అదొకటి. ఇట్లా మనం వరంగల్ పోయిన అక్కడ కొండ సురేఖ గారు ఉన్నారు, ఆ జిల్లాలో కొండ సురేఖ, అక్కడ కొండ సురేఖ గారు, ఇప్పుడు ఆదిలాబాద్ కూడా మంచి గట్టి పట్టున్నటువంటి పరిస్థితి ఉంది, బలమైన పోటీ కదా. కాబట్టి ఇటు చేపల్లో తీసుకున్నాం, చేపల్ల మనకు సరౌండింగ్ సిటీలో చేపల్ల మీద ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎందుకు సదేవిటి? అంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి చేవల్లనే కాదు, ఒక ముఖ్యమంత్రిగా పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారికి మొత్తం మీద 17 సీట్లలో 14 ఇవ్వాలనే దాని మీద యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం జరిగింది. సరే ప్రయత్నం 14 రావాలి, గుడ్ రిజల్ట్ లాస్ట్లో 10 కాడ ఆగాలి, 10 రిజల్ట్ మినిమం 10 అయితే 10 దగ్గర డబుల్ డిజిట్ అయితే ఉండాలి. అది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం, సీఎం రేవంత్ రెడ్డి పిసిసి హోదాలో వారి యొక్క వారు ఒక ప్రయత్నంలో ఈ టీం అంతా ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్స్ పార్టీ టీం అంతా కూడా, పార్టీ ఎగ్జిక్యూటివ్ అంతా కూడా, టీం అంతా కూడా, ఇప్పుడు మాకు అంతా కూడా ఆర్గనైజేషన్ సెటప్ మొదటి నుంచి ఉందే కదా, పొలిటికల్ ఆర్గనైజేషన్స్ అనుబంధ సంస్థలు అన్నీ ఎక్కడెక్కడ గట్టిగానే ఉన్నాయి, ఇబ్బంది లేదు. కసి కార్యకర్తలు కూడా చాలా కసిగా ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు ఎన్టీఆర్ తెలంగాణ అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో, అన్ని ఊళ్ళల్లో. కాబట్టి నిన్న బూత్ కమిటీలకు సంబంధించిన కార్యకర్త మీటింగ్లో కూడా నిన్న కార్గే గారు వారు నిన్న ప్రసంగంలో వారి ఖచ్చితంగా ఒక లైన్ అయితే ఇవ్వడం జరిగింది, తెలంగాణ నుంచి ఇన్ని సీటు తీసుకురావాలి అనేది. కాబట్టి ఖచ్చితంగా సీరియస్నెస్ ఉంటుంది.
ఇంకొకటి కాంగ్రెస్ అంటేనే ప్రజాస్వామ్య ఒక నాయకుల మధ్య వర్గాలు తేడాలు ఉంటాయి అంటారు, కానీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ విచిత్రంగా కలిసిపోయి పోరాటం చేసింది. ఆ కలిసిపోయి ఉంటారా 5 ఏళ్ళ దాకా? నేను దయచేసి ఇలాంటి ప్రశ్నలు మళ్ళొకసారి అడగకుండా ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. అంటే నెగిటివ్ కూడా అవసరం లేదు, నెగిటివ్ కాదు నేను పాజిటివ్ అంటే కలిసిపోయిందని నేను అన్నాను. కలిసిపోయి అంతేగా కలిసిపోయిన ఎన్నికల్లో కలిసిపోయాను చివరి దాకా 5 ఏళ్ళ దాకా అట్లా. నేనేమంటున్నానంటే నెగిటివ్ క్వశ్చన్లకు నో స్థానం కాంగ్రెస్ పార్టీలో. ఓకే, పాజిటివ్ క్వశ్చన్స్ అడగండి చెప్తా చాలు. ఇది పాజిటివే కదండి, అంటే మీరు కలిసిపోయి ఉన్నారు అందరూ మంచి కలిసి పని. డౌట్ ఎందుకు ఇంకా? ఓకే, డౌట్ నెగిటివ్ కదా. ఓకే, నో డౌట్, డౌటే లేదు. నెగిటివ్ డౌట్ మీరు అనుమానించకండి. ఓకే, కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల మీద మీరు అనుమానించకండి. ఓకే, 5 ఏళ్ళు కలిసి ఉంటాయి కదా. ఓకే, అట్లనే భావించుకోండి, అట్లనే నడవండి, నో ప్రాబ్లం. ఓకే, ఫైనల్గా రాహుల్ గాంధీ భవిష్యత్తుకు సంబంధించి ఎట్లా ఉండబోతుందండి? అంటే ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర, భారత్ న్యాయ యాత్ర, దేశ ప్రజల సంఘటత్వాన్ని పరచడానికి ప్రజా మధ్యలో ఉండాలని. మరి అంత పెద్ద మా నాయకుడు పబ్లిక్లో డైరెక్ట్గా పోతున్నాడు, వాళ్ళకి ఇబ్బందులు చూస్తున్నాడు, అబ్జర్వ్ చేస్తున్నాడు, తెలుసుకుంటున్నాడు, పూర్తి అవగాహన మీద పట్టు తీసుకుంటున్నాడు. రేపు వారి నాయకత్వంలో వారిని ప్రధానమంత్రి అయినప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ అధికారం వస్తే ఈ పబ్లిక్ అభిప్రాయాలన్నీ కూడా వాళ్ళ ఇబ్బందులు వాళ్ళ కష్టాలు అన్నీ కూడా పరిష్కరించే విధంగా పూర్తిగా ఎక్సర్సైజ్, ఇది ఒక ఎక్సర్సైజ్ అవగాహన మొత్తం ఇవన్నీ ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో దేశ ప్రజలు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకోవాలి. దానివల్లనే దేశ ప్రజలకు భద్రత, దేశ ప్రజలకు న్యాయమైన వాళ్ళ సమస్యలు, వాళ్ళ కోరికలు, వాళ్ళ పనులు పరిష్కారం అవుతాయి. రాహుల్ గాంధీ గారు సర్వరోగ నివారణకు సంబంధించిన నాయకుడు, అన్ని రోగాలను పరిష్కరించే నాయకుడు రాహుల్ గాంధీ గారు. ఈసారి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనేటువంటి నమ్మకం ఉంది. ప్రజలకు కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. బలమైన నరేంద్ర మోడీ, దానికి కూడా అయోధ్య రామాయణం వచ్చిన తర్వాత ఇంకా మరొకసారి నరేంద్ర మోడీ సర్కారే వస్తుంది, బీజేపీ సర్కార్ వస్తుంది. ఇప్పటికీ బలం వాళ్ళైనా మేమైనా పర్మనెంట్ బలవంతులు ఎవ్వరు ఉండడం. ఓకే, విన్నారా? అంటే నరేంద్ర మోడీ బలం అయిపోయిందంటారు 10 ఏళ్ళ అంతే కదా, ఉంటే ఒక రోజు బలం ఎప్పటికీ మనిషి బాడీ ఎప్పటికీ గట్టిగా ఉంటుంది. ఎప్పటికీ జ్వరాలు వస్తాయి, రోగాలు వస్తుంటాయి, మళ్ళా డాక్టర్ ఇవన్నీ మామూలే ఇదంతా. ఇంకొక ఫైనల్గా భవిష్యత్తులో జగ్గారెడ్డి గారి రోల్ ఏంటి అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఫుల్ టైం ఇచ్చి పనిచేయడము నాకు ఇది చాలా ఆర్గనైజేషన్ పొలిటికల్గా ఆర్గనైజేషన్ ఫుల్ టైం ఇచ్చి పనిచేయడం నాకు ఇంట్రెస్ట్ కాబట్టి గాంధీభవన్కి వస్తుంటా, కూర్చుంటా, కార్యకర్తలు వచ్చిన వాళ్ళు నాయకులు ఎవరైనా వస్తే కలిస్తే వింటుంటా. అవి ఏమన్నా మా మంత్రులకు సీఎం గారికి కానీ మా మంత్రులకు చెప్పేటి ఉంటే కూడా తీసుకొని అవి కూడా వాళ్ళకి పంపిస్తుంటా. ప్రజా సమస్యలను ప్రజా సమస్యలు ఏదన్నా ఇక్కడ వస్తే కూడా నేను కూర్చున్నా నా దృష్టికి ఏమొచ్చినా అవన్నీ సీఎం గారికో లేకపోతే మినిస్టర్స్కో వాళ్ళ నోటీసులు తీసుకొని దాన్ని ఫాలోఅప్ చేపిస్తా. జస్ట్ ఒక నా డ్యూటీ ఇప్పుడు ఒక సెక్యూరిటీ గార్డ్ అనిపోయి కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు మీరు నేను ఒక సెక్యూరిటీ గార్డ్గా ఇక్కడ పనిచేస్తా. ఓకే, థ్యాంక్ యూ జగ్గారెడ్డి గారు. ఇది తెలంగాణకు సంబంధించి మెజారిటీ ఎంపీ సీట్లు గెలుస్తాయని కాంగ్రెస్ పార్టీని మా ఐక్యతను ఎవరు ప్రశ్నించాల్సినటువంటి అవసరం లేదన్నట్టు జగ్గారెడ్డి గారు చెప్తున్నారు. నరేంద్ర మోడీ బలం కూడా 10 ఏళ్లలో తగ్గిపోయింది, వచ్చేది రాహుల్ గాంధీ శకం అనేటువంటిది వారి ప్రగాఢ విశ్వాసం.